ఎరుపు బూట్లు. ఒకనొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో కారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతిదాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు కరెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. కరెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్లేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు కరెన్ తల్లి అనారోగ్యంతో ఉంది, కాబట్టి కరెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. కరెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను, అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు కరెన్, వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడ ఎందుకు పెట్టిలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు, ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. కరెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు కరెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు కరెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు కరెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద, అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కానీ కరెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతో రా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా కరెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. కరెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు, ఇప్పుడు వాటిని తీసివేయాలి, చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ కరెన్, అంత మొండిగా ఉండకమ్మా, నీ బూట్లు మార్చుకో, నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. కరెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు, కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒకరోజున కరెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది, కానీ కరెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు, నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్ళు కరెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి.
కనీసం చిన్న మొక్కైనా తినమ్మా. వృద్ధురాలు కరణ్ యొక్క మొండి పట్టుదల పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రెష్ చేసింది. ఆమె లోపలికి రాగానే కరణ్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి. నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు కరణ్ కలిసి దుకాణానికి వెళ్లారు. చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి. వీటిని కొందాం. కరణ్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం. నువ్వు రెండు బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా. వృద్ధురాలు కరణ్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవున వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన కరణ్తో ఆమె నిలబడలేకపోయింది. కరణ్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు కరణ్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. కరణ్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో అగౌరవమే. కరణ్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది, తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ కరణ్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో కరణ్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో, వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలు చెవిలికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు కరణ్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడు అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు కరణ్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో కరణ్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా కరణ్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాలని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? కరణ్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. కరణ్, వెనక్కి రామ్మా. ప్రభు కరణ్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు కరణ్ కంటే ఎక్కువ మొండిపట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. కరణ్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగున అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను, దయచేసి ఆపండి బూట్లు. దయచేసి ఆగండి, ఆగండి. కరణ్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. కరణ్ నేలపై కూలిపోయింది.
ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. కరెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏరవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. కరెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా కరెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజుని చూసి కరెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు కరెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి కరెన్ సంతోషకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. సిండ్రెల్లా కథలు. ఒకనొక కాలంలో ఒక భూమిలో చాలా ఎంతో దూరం దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసించేది. దయగల సిండ్రెల్లా తల్లి మరణించిన తరువాత ఆమె తండ్రి లేడీ పఫీని వివాహం చేసుకున్నారు. లేడీ పఫీ దురహంకారి, ఈర్ష్యగలది. ఆమెకి తగు పెట్టుకునే కుమార్తెలు ఉన్నారు. అచ్చు తనలాంటి వారే. వారు కూడా గంటల పాటు పోరాడతారు. అది చివరికి హెయిర్ బ్రష్ లాంటి చిన్న విషయమైనా సరే, ఇది నాది, దీన్ని ఆపు, నేను ఆపమంటున్నానా? తిరిగి నాకివ్వు, వద్దు వద్దు. ఒకరోజు సిండ్రెల్లా తండ్రి ఒక సుదూర ప్రయాణం చేయవలసి వచ్చింది. లేడీ పఫీ ఈ అవకాశాన్ని పాపం సిండ్రెల్లాకు ఇంట్లో అందరి పని చేయించడానికి ఉపయోగించుకుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేయడం, వంట కోసం కర్రల్ని తీసుకుని రావడం, భోజనం తయారు చేయడం వంటి అన్ని పనులు సిండ్రెల్లాకు అప్పచెప్పింది. సిండ్రెల్లా కష్టపడి పనిచేసినప్పటికీ ఆమె పట్ల లేడీ పఫీ, ఆమె కుమార్తెలు క్రూరంగా అహంకారంగా ఉండేవారు. అమ్మా, సిండ్రెల్లా చాలా మురికిగా ఉంది, ఆమెని మనతో ఒకే గదిలో తిరగనివ్వద్దు. ఆమెను మన గదిలో పడుకోనివ్వద్దు, మాకు పీడకలలు వస్తున్నాయి. సిండ్రెల్లా, నా కూతుళ్ళు చెప్పిన మాట విన్నావుగా, అటకపై నా స్థలాన్ని ఏర్పరచుకో. పాపం సిండ్రెల్లా మురికిగా పాతదిగా ఉన్న అటకపై ఉన్న గదిలో స్థిరపడింది. ఆమె చిన్న కిటికీలోంచి తోటవైపుకు చూసింది. ఎప్పటికప్పుడు ఆమె మంచులాంటి తెల్లటి పావురంతో మాట్లాడేది. హలో, నా బంగారు పావురమా? రోజులు గడిచే కొద్దీ శుభ్రపరిచేటప్పుడు అటకపై ఆమె పై గది సిండ్రెల్లా రెండు చిలకల్ని కలుసుకుంది. మీరు ఎవరు చిట్టి ఎలుకలు? హాయ్, నా పేరు చెడర్. హాయ్, నేను మొజరెల్లా. నా పేరు సిండ్రెల్లా. చిట్టి ఎలుకలు, మీరు చీజ్ తినడం ఇష్టపడతారా లేదా? నేను మీకోసం రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేస్తాను. ఎన్నో గంటలైపోయింది, మేము వంటగదిలోకి వెళ్ళలేకపోయాము. అవును, జుట్టున పదిరిన రాక్షసుడు అక్కడున్నాడు. అల్లరి పెళ్లి పప్పు, మొదటి విషయం, రేపు ఉదయం నేను మీ ఇద్దరికి రుచికరమైన అల్పాహారం ఇస్తాను. మరుసటి రోజు ఉదయం సిండ్రెల్లా ఏ శబ్దం లేకుండా వంటగదిలోకి వెళ్ళింది. గండు పిల్లి పప్పు ముందు వేదురుగా ఉంది. చెడార్ మరియు మొజరెల్లాను వేటాడేందుకు వంటగదిలో చిన్న ఎలుక రంధ్రం ఉంది. సిండ్రెల్లా నిశ్శబ్దంగా రెండు చీజులు తీసి పెట్టింది. అటకపైకి చూసింది. అయితే లేడీ పఫీ కుమార్తెలామని పట్టుకున్నారు. నీ చేతిలో ఏంటి పట్టుకున్నావు? దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇది కొంచెం చీజ్ అల్పాహారం కోసం. అమ్మా, సిండ్రెల్లా మన ఆహారాన్ని దొంగిలిస్తోంది. నేను దొంగిలించానా? నేనది ఎప్పటికీ చెయ్యను. ఒక దొంగవి అబద్ధం కూడానా? నువ్వు ఎంతకైనా తగించిన అమ్మాయివే కదా.
చిన్ని ఎలుకలు మెట్ల మీదకు వెళ్లి దుష్ట సోదరీమణులను భయపెట్టడానికి వంటగది చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాయి. ఒక ఎలుక, ఎలుక, పో ఇక్కడి నుంచి, నేను భయపడుతున్నాను, పో. ఒక్క ఎలుక కాదు, రెండు ఉన్నాయి. లేడీ పఫీ ఎలుకలు కేవలం పట్టుకోబోతున్నప్పుడు తలుపు వద్ద కొట్టుకుంది. రాజరాయబారి వచ్చారు. మన దేశపు రాజుగారు మరియు యువరాజు రేపు రాత్రి కోట వద్ద గొప్ప విందుని సిద్ధం చేశారు. చుట్టుపక్కల ఉన్న దేశంలో యువతులందరూ ఈ విందుకి ఆహ్వానించబడ్డారు. వారి గొప్ప విందు గురించి విన్న వెంటనే జేజాబెల్ మరియు క్యాసాండ్రా వారి గదుల్లోకి భారీ ఉత్సాహంతో పరుగులు తీశారు. ఆ ముఖ్యమైన సాయంత్రం వేసుకోవాల్సిన దుస్తుల్ని ఎంచుకోవడం ప్రారంభించారు. అలాగే లేడీ పఫీ తన కుమార్తెలు అందంగా కనిపించాలని కోరుకుంది. కాబట్టి దుష్ట సవతి సోదరులు సిండ్రెల్లాని వారిని అందంగా చేయమని బలవంతం చేశారు. మరుసటి రోజు రాణి వచ్చింది. సిండ్రెల్లా చాలా అలసిపోయింది. ఆమె చిట్టి స్నేహితులు ఆమెని మేల్కొల్పడానికి ప్రయత్నించారు. సిండ్రెల్లా, లే, మేల్కో, నువ్వు విందుకు వెళ్ళాలి కదా. నా దగ్గర డ్రెస్ కూడా లేదు, ఒక్కటే ఉంది, అది కాస్త మురికిగా ఉంది. కళ్ళు మూసుకో సిండ్రెల్లా, నిన్ను ఆశ్చర్యపరిచేది మా దగ్గర ఒకటి ఉంది. ఆమె చిన్న స్నేహితులు సిండ్రెల్లాను గది మధ్యలోకి తీసుకెళ్లాయి. తెల్ల పావురం దాని ముక్కుతో గోడపై కవర్ చేసి ఎత్తి చూసింది. నేను నమ్మలేకపోతున్నా, దుస్తులు అద్భుతంగా ఉన్నాయి. సిండ్రెల్లా తన కొత్త దుస్తుల్ని ధరించి ఆమెకు జడవేశాయి. చివరకు మెట్ల మీదకు వెళ్ళాయి. కాని ఆమె దుష్ట సవతి సోదరులు సిండ్రెల్లాను అసూయతో పిచ్చిగా చూశాయి. లేడీ పఫీ సిండ్రెల్లా వెళ్లాలని తన సొంత కూతుల కంటే అందంగా ఉండటం చూసినప్పుడు విందుకు వెళ్లడం ఇష్టపడలేదు. కాబట్టి ఆమె బీన్స్ గింజలున్న గిన్నెను పొయ్యిలోకి విసిరింది. సిండ్రెల్లా వాటిని తీయమని చెప్పింది. నువ్వు బూడిద నుండి బీన్స్ తీసి 5 నిమిషాల్లో వాటిని తిరిగి గిన్నెలో ఉంచిన తర్వాత మాతో పాటు నువ్వు కూడా విందుకు రావచ్చు. సిండ్రెల్లా విందుకు వెళ్లాలని అనుకుంది. ఆమె బీన్స్ తీయడం ప్రారంభించింది. ఆమె చిన్న స్నేహితులు ఆమె పరిస్థితిని చూశారు, సహాయం కోసం వచ్చారు. 5 నిమిషాల్లో వారు అన్ని బీన్స్ తిరిగి గిన్నెలోకి తీసి పెట్టారు. సిండ్రెల్లా లేడీ పఫీ వెనకాల పరిగెత్తింది. అప్పటికే వాళ్లు బయలుదేరిపోయారు. నిండుగా ఉన్న గిన్నెను ఆమెకు చూపించింది. లేడీ పఫీ సిండ్రెల్లాకు విందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం లేదు. కాబట్టి ఈసారి ఆమె సిండ్రెల్లా మురికి దుస్తుల్ని ఉపయోగించింది సాకుగా. వారు సిండ్రెల్లాను ఇంట్లో వదిలి ప్రిన్స్ కోట వద్దకు వెళ్లారు. పాపం సిండ్రెల్లా చాలా విచారంగా ఉంది. తోటలో దిగి ఏడుస్తూ కూర్చుంది. ఆమె తల్లి చాలా కాలం క్రితం నాటిన ఒక హేజల్ నట్ చెట్టు కింద ఉంది. అప్పుడే హేజల్ నట్ చెట్టులో కదలిక ప్రారంభమయ్యింది. ప్రకాశవంతంగా వెలిగింది. సిండ్రెల్లా ముందు ఒక అందమైన ఫెయిరీ కనిపించింది. నా పేరు లియాబెల్, నేను నీకు సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. బాధపడకు, నువ్వు కూడా విందుకు వెళతావు. కానీ నేను ఇలాంటి విందుకు ఎలా వెళ్ళగలను? ఆ విషయం నాకు వదిలే. నాకు గుమ్మడికాయ ఇప్పుడు కావాలి. నాకు అవసరమైన ఇతర వస్తువులు ఇప్పటికే ఇక్కడ ఉన్నాయి. సిండ్రెల్లా తన చేతిలో గుమ్మడికాయ పట్టుకుని తిరిగి వచ్చింది. ఫెయిరీ లియోబెల్ తన మ్యాజిక్ మంత్రదండంతో గుమ్మడికాయ చుట్టూ తిప్పి దాన్ని ఒక అందమైన కోచ్గా మార్చింది. ఎలకలని మంచి గుర్రాలుగా, పావురాన్ని మంచి దుస్తులు ధరించిన కోచ్ డ్రైవర్గా మార్చేసింది. సిండ్రెల్లా తనను చూసి తానే నమ్మలేకపోయింది. అయితే ఎలా, మీరు దీన్ని ఎలా చేశారు లియోబెల్?
ఫెయిరీ తన మ్యాజిక్ మంత్రదండాన్ని మళ్లీ ఊపింది. దాంతో సిండ్రెల్లా అందమైన నీలిరంగు దుస్తుల్లోకి మారింది. ఆమె పాదాలకు మెరిసే గాజు చెప్పులు వచ్చాయి. నేను యువరాణిలా ఉన్నాను. థ్యాంక్ యూ లియాబెల్. ఇప్పుడు విందుకు వెళ్లే సమయం వచ్చింది, త్వరపడు. ఫెయిరీ ఆమె విందుకు వెళ్లే ముందు సిండ్రెల్లాను హెచ్చరించింది. అయితే మర్చిపోవద్దు, అర్ధరాత్రి కాకముందే వెనక్కి వచ్చేయాలి, లేకపోతే మ్యాజిక్ పోతుంది, ప్రతిదీ మునుపడిలో మారిపోతుంది. సిండ్రెల్లా ఫెయిరీ చెప్పింది జాగ్రత్తగా వింది. చివరకు కోట వైపు వెళ్ళింది. గుమ్మడికాయ కోచ్ పెద్ద కోట ముందు ఆగిపోయింది. సిండ్రెల్లా ఆమె అద్భుతమైన అందంతో కోటలోకి ప్రవేశించింది. విందులో అతిథులందరూ సిండ్రెల్లాను చూశారు. ఈ అందమైన యువతి ఎవరా అని అందరూ ఆశ్చర్యపోయారు. లేడీ పఫీ లేదా ఆమె కుమార్తెలు ఈ అందమైన అమ్మాయి సిండ్రెల్లా అని గ్రహించలేకపోయారు. ప్రిన్స్ లియో సిండ్రెల్లా వైపుకు వెళ్ళాడు. మొదటి చూపులోనే ఆమెని ప్రేమించాడు. ఓ అందమైన యువతి, నేను మీతో డాన్స్ చేయొచ్చా? సిండ్రెల్లా ప్రిన్స్ లియోతో మ్యాజికల్ నృత్యం చేసి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో ఆమె సమయం గురించి మరిచిపోయింది. గడియారం 12 కొట్టబోతున్నప్పుడు ఆమె ఫెయిరీ చెప్పిన హెచ్చరికను అకస్మాత్తుగా జ్ఞాపకం చేసుకుంది. మీరు అర్ధరాత్రి తిరిగి వెనక్కి రాకపోతే. సిండ్రెల్లా యువరాజును వదిలి వెనక్కి పరిగెత్తింది. త్వరగా కోట నుండి బయటపడింది. మీరెక్కడికి వెళ్తున్నారు? మీ పేరు కూడా నాకు తెలియదు. సిండ్రెల్లా కోట మెట్ల కిందకి పరిగెత్తింది. అకస్మాత్తుగా ఆమె గాలి చెప్పుల్లో ఒక దాన్ని కోల్పోయింది. దురదృష్టవశాత్తు ఆమె తిరిగి వెళ్లి తీసుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆమె కోచ్ వద్దకు వీలైనంత వేగంగా పరిగెత్తింది. కోటను విడిచి వెళ్లిపోయింది. ఈ స్లిప్పర్ ని పోగొట్టుకున్న అందమైన యజమాన్ని కనుగొండి. అవసరమైతే దేశంలో ప్రతి అమ్మాయి షూని వేసుకొని ప్రయత్నించాలి. గడియారం 12 కొట్టగానే ప్రతిదీ మునిపటిలా మారిపోయింది. సిండ్రెల్లా తిరిగి తన గదిలో అటకపైకి వెళ్ళింది. ఆమె మ్యాజిక్ రాత్రి గురించి ఆలోచించింది. ప్రిన్స్ లియోతో ఆమె ప్రేమలో పడిందని గ్రహించింది. కాని అది అసాధ్యమనిపించింది. ప్రిన్స్ తన పాత మురికి దుస్తులతో ఉన్న ఆమెని గుర్తిస్తాడు. సమయం గడిచిపోయింది. యువరాజుకు భారీగా ఉంది. విలువైన గాజు స్లిప్పర్ కోసం కోట పక్కన నిర్మించిన భవనంలో ఉన్నాడు. దేశంలో నివసిస్తున్న యువతులందరూ స్లిప్పర్ వేసుకుని ప్రయత్నించడానికి ఆ స్థలానికి వచ్చారు. లేడీ పఫీ ఆమె కూతుళ్ళు కూడా ఆ గొప్ప భవనాన్ని సందర్శించారు. కానీ సిండ్రెల్లాను వారితో తీసుకెళ్లలేదు. నువ్వు ఇంట్లోనే ఉండు. ఆ షూ నీకు పట్టడం అనేది అసాధ్యమైన విషయం. అవును, షూ కాసండ్రా లేదా నాకు మాత్రమే సరిపోతుంది. అయితే నేను కూడా ఈ దేశంలో నివసిస్తున్న యువతనే కదా, షూని ప్రయత్నించే హక్కు నాకు కూడా ఉంది. లేడీ పఫీ సిండ్రెల్లా చెప్పింది ఏమాత్రం వినలేదు. ఆమెని ఇంట్లో తాళం వేసి ఆమె కుమార్తెలతో కలిసి వెళ్లిపోయింది. నిజానికి గాజు చెప్పులు కూడా కాసండ్రా పాదాలకు కూడా సరిపోలేదు, లేదా జెజాబెల్ల పాదాలకు కూడా సరిపోలేదు. నేను కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తున్నాను, అది సరిపోతుందని అనుకుంటున్నా. రాత్రి సమయంలో భవనాలు వెలిగించినప్పుడు మెరిసేవి. సిండ్రెల్లా మజరెల్లాకు చెద్దారుకు ధన్యవాదాలు చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె మెజెస్టిక్ భవనం ముందుకు వచ్చి ఆగింది. మెరిసే గాజు స్లిప్పర్ వైపు నడిచింది.
ఆమె షూ వేసుకోబోతున్నప్పుడు ప్రిన్స్ లియో గదిలోకి అడుగు పెట్టాడు. ఆగు, కదలద్దు, నువ్వు నీ బూట్లన్నీ పాడు చేసుకుంటున్నావు. లేదు లేదు, ఇది నా షూ, ఇది నాకు సరిగ్గా సరిపోతుంది. ఆమె నిజం చెబుతోంది, ఆమె సిండ్రెల్లా. సిండ్రెల్లా ప్రిన్స్ లియో ముందు ధైర్యంగా షూ మీద కాలు ఉంచింది. ఆ షూ సిండ్రెల్లాకు ఖచ్చితంగా సరిపోతుందని అతను గ్రహించాడు. నువ్వు ఆ రాత్రి నేను డాన్స్ చేసిన అందమైన అమ్మాయి నువ్వే కదూ? నీ పేరేంటో నేను తెలుసుకోవచ్చా? నా పేరు సిండ్రెల్లా యువరాజా, సిండ్రెల్లా. మీరు నన్ను వివాహం చేసుకుంటారా సిండ్రెల్లా? సిండ్రెల్లా సంతోషంగా యువరాజుకు అవును అని చెప్పింది. ఆమె ప్రేమలో పడింది. వారు పెద్ద కోటలో వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవించారు.